నమస్కారం. సీకే న్యూస్ కు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. జూన్ నెల సామాజిక పెన్షన్లు డీబీటీ ద్వారా బ్యాంక్ అకౌంట్లకు జమ. జిల్లా కలెక్టర్ షణ్మోహన్. జిల్లాలో 144 సెక్షన్ను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తాం. శాంతి భద్రతలపై రాజీ పడే ప్రసక్తే లేదు. జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్. స్ట్రాంగ్ రూమ్స్ నుండి కంట్రోల్ యూనిట్స్, బ్యాలెట్ యూనిట్స్ను కౌంటింగ్ కేంద్రాలకు జాగ్రత్తగా పంపించాలి. అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు. దుర్గాదేవిని దర్శించుకుని విశేష పూజలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్. వార్తల్లోని వివరాలు. జిల్లాలో 272,223 మంది లబ్ధిదారులకు సుమారు 79.66 కోట్ల రూపాయలు సామాజిక భద్రతా పెన్షన్లు జూన్ 1 నుండి పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల సంఘం మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వృద్ధులు, దివ్యాంగులు సచివాలయాలకు రానవసరం లేకుండా వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని జూన్ నెలలో పంపిణీ చేయాల్సిన సామాజిక పెన్షన్ను ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్లో ఉన్న లబ్ధిదారులకు డీబీటీ ద్వారా వారి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు నేరుగా జమ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో సామాజిక భద్రతా పెన్షన్ల కింద జూన్ నెలలో 272,223 మంది లబ్ధిదారులకు సుమారు 79.66 కోట్ల రూపాయలు పంపిణీ చేయాల్సి ఉండగా 188,059 మంది లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లు ఆధార్ నెంబర్లతో లింక్ అయి ఉన్నాయని, వీరికి డీబీటీ ద్వారా జూన్ 1 తేదీన పెన్షన్ నగదు జమ చేయడం జరుగుతుందని, మిగిలిన 84,164 మందికి సైతం జూన్ 1 తేదీన సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షనర్లు ఇంటి వద్ద వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ పంపిణీ కార్యక్రమం ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో ఆయా సచివాలయ సిబ్బంది ద్వారా చేపట్టడం జరుగుతుందన్నారు. పెన్షన్ నగదు విత్డ్రా చేసుకోవడానికి బ్యాంకుల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పెన్షన్ల పంపిణీపై పూర్తి పర్యవేక్షణ ఉంటుందని, వీలైనంత త్వరగా పెన్షన్ల పంపిణీ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. కావున సామాజిక భద్రతా పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ కొరకు వ్యయ ప్రయాసాలు కోర్చి సచివాలయానికి రానవసరం లేదని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఎగ్జిట్ పోల్స్ వివరాలు వచ్చినప్పుడు ఇళ్లల్లోనే ఉండాలని మరియు కౌంటింగ్ పూర్తయ్యే వరకు రోడ్లపైకి రావద్దని చిత్తూరు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోల్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎగ్జిట్ పోల్స్ వివరాలు వచ్చే సమయంలో ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని, ఎన్నికల సమయాల్లో శాంతి భద్రతలు కాపాడటం చాలా ముఖ్యం, అందువల్ల ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడే కాదు కౌంటింగ్ పూర్తయ్యే వరకు కూడా రోడ్లపై ఎవరూ తిరగొద్దని కఠినంగా హెచ్చరించారు. శాంతి భద్రతలు పరిరక్షించడం అనేది పోలీసుల బాధ్యత, కానీ ఇందులో ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉన్నది. 144 సెక్షన్ అనేది ప్రజల రక్షణ కోసం తీసుకున్న నిర్ణయమన్నారు. ఈ సెక్షన్ ప్రకారం ఒకే చోట 4 లేదా అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడ అన్నారు. ఈ నియమాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, శాంతి భద్రతలపై రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజలు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత రోడ్లపై తిరగడం వల్ల అనుచిత పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందన్నారు. ఏదైనా అపోహలు లేదా ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ఆధారంగా తీసుకునే నిర్ణయాలు ప్రజలలో చికాకులు మరియు ఘర్షణలకు దారితీస్తాయన్నారు. శాంతి భద్రతలతో కూడిన సమాజం నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ నియమాలను పాటించడం ద్వారా సమాజంలో క్రమశిక్షణను పాటించవచ్చునని అన్నారు. అధికారులు 144 సెక్షన్ అమల్లో కఠినంగా ఉండాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం ప్రజల రక్షణ కోసం తీసుకున్నామన్నారు. 144 సెక్షన్ ఉల్లంఘన జరిగితే కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ఇతరులకు కూడా హెచ్చరిక అవుతుందన్నారు. శాంతి భద్రతలను కాపాడే క్రమంలో పోలీసులు తీసుకునే చర్యలు ప్రజలకు కొంత అసౌకర్యం కలిగించినప్పటికీ ఇది భవిష్యత్తులో మంచికే అని స్పష్టం చేశారు. స్ట్రాంగ్ రూమ్స్ నుండి కంట్రోల్ యూనిట్స్, బ్యాలెట్ యూనిట్స్కు కౌంటింగ్ కేంద్రాలకు జాగ్రత్తగా పంపించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి పి శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం జాయింట్ కలెక్టర్ సమావేశం హాల్ నందు చిత్తూరు, గుడిపాల తహసీల్దారులు మరియు ఏఆర్ఓలు శ్రీనివాసులరెడ్డి, విజయలక్ష్మిలతో కలిసి జూన్ 4 ఎస్వీ సెట్ నందు చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించిన ఓట్ల లెక్కింపు కేంద్రంలో విధులు కేటాయించిన అధికారులు, సిబ్బంది నిర్వహించవలసిన విధులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూన్ 4 ఎస్వీ సెట్ నందు చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా స్ట్రాంగ్ రూమ్స్, సీలింగ్ రూమ్స్ దగ్గర ఉన్న ఇన్ఛార్జీలు జాగ్రత్తగా సీయూబీవీలను కౌంటింగ్ కేంద్రాలకు పంపించే ముందు, కౌంటింగ్ అయిన తర్వాత
సీలింగ్ రూమ్స్లో భద్రపరిచేటప్పుడు తప్పనిసరిగా రిజిస్టర్లో నమోదు చేసి సంబంధిత వారి నుండి సంతకాలు తీసుకోవాలని స్ట్రాంగ్ సీలింగ్ రూమ్స్ ఇన్ఛార్జీలను ఆదేశించారు. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుల్స్ను, పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపుకు 3 టేబుల్స్ను ఏర్పాటు చేయడం జరుగుతుందని, టేబుల్స్ వద్ద స్టేషనరీతో పాటుగా అన్ని రకాల ఫార్మాట్స్ మరియు పిఎస్ల వారిగా పోల్ డేటా 17C అన్యూ సిద్ధంగా ఉందని, జూన్ 3 మధ్యాహ్నం కల్లా అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలని ఏఆర్ఓలను ఆదేశించారు. ఎవరికి కేటాయించిన విధులను చిన్న పొరపాట్లు కూడా తావు లేకుండా జాగ్రత్తగా నిర్వహించాలని సంబంధిత అధికారులు సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు రూరల్ మండల తహసీల్దార్ షేక్ హసీనాబీ, డీటీలు కిరణ్ కుమార్, హిమగిరి ధనంజయులు, ఏఎస్ఓ సౌందర్రాజన్, సర్వేయర్ సునీత, ఆర్ఐ సాయిరామ, చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ శుక్రవారం గిరింపేటలోని శ్రీదుర్గాంబ దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేలా అమ్మవారి ఆశీర్వాదం కావాలని ప్రార్థిస్తూ అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా దుర్గమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ విశ్వనాథ్ ఆయనకు స్వాగతం పలికి పూజా కార్యక్రమాలను దగ్గరుండి చూసుకున్నారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో తెదేప నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం శుక్రవారం చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ DM&HO డాక్టర్ వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మార్కెట్ చౌక్ వరకు పొగాకు వాడకం ద్వారా కలిగే అనర్థాలపై ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. అనంతరం పొగాకు పరిశ్రమల జోక్యం నుంచి పిల్లలను రక్షించండి అనే నినాదంతో ప్రజల వద్దకు వెళ్లి అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ DM&HO వెంకట ప్రసాద్ మాట్లాడుతూ, పొగాకు ఉత్పత్తులైన బీడి, సిగరెట్, హాన్స్, పాన్పరాగ్, చుట్టా వీటిలో దేనిని వాడినా నికోటిన్ అనే హానికరమైన పదార్థం రక్తంలో కలిసి వివిధ రకాల క్యాన్సర్లు, గుండె జబ్బులు, స్ట్రోక్స్, శ్వాసకోశ వ్యాధులకు గురై చనిపోవడం జరుగుతుందన్నారు. ఒక్క నిమిషం మత్తు కోసం వీటిని అలవాటు చేసుకుని ప్రాణాలను అర్పించుకుంటున్నారు. ఈ పొగాకు వాడకంతో మొత్తం శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ క్షీణతకు గురిచేసి ఆయురార్థం తగ్గుదల, జీవన నాణ్యతను తగ్గిస్తాయన్నారు. కావున ప్రజలు ఈ పొగాకు వాడకాన్ని వదిలిపెట్టి ఆరోగ్యకరమైన జీవన శైలితో, ఆరోగ్యకర ఆహార పదార్థాల వాడకంతో మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్ కుమార్, DPMO డాక్టర్ హర్షవర్ధన్, డాక్టర్ శిరీష, నర్సులు మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం VIP విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆచరణను అందించగా TTDO ధర్మారెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లడ్డూ ప్రసాదాలను అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. అంతకుముందు ఆలయం వద్దకు వచ్చిన హోంమంత్రి అమిత్ షాకు మహాద్వారం వద్ద TTDO ధర్మారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు ఘనస్వాగతం పలికారు. శ్రీవారి ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మీడియా పైన కూడా ఆంక్షలు విధించారు. ఆలయం పరిసర ప్రాంతాల్లో ఎవరిని అనుమతించకుండా భద్రత కట్టుదిట్టం చేశారు.
திருச்சிக்கு போனால அங்கே நீங்கள் வந்துடுறாங்க தொலைவில் ఆనందా టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్ వారి న్యూ ఇయర్ మరియు సంక్రాంతి ఫెస్టివ్ కలెక్షన్స్, ముచ్చటైన పండుగలకు ముచ్చట గొలిపే కలెక్షన్స్, అందమైన కంచి పట్టు చీరలు, లెహెంగాస్, పార్టీవేర్ డ్రెస్సెస్, ట్రెండీ కిడ్స్ వేర్, మెన్స్ వెడ్డింగ్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్స్ తో ప్రతి వేడుకను శుభప్రదంగా ఘనంగా జరుపుకుందాం. అతి తక్కువ ధరలతో సంక్రాంతికై సరికొత్త వెరైటీలు, మీ మనసుకు నచ్చే ధరలలో మా ధరలు, మా క్వాలిటీ చూసి ఆశ్చర్యపోతారు. ఇక్కడ దొరికే వస్త్రాలన్నీ హోల్సేల్ ధరల్లోనే, అతి తక్కువ ధరలతో అతి ఎక్కువ ఫ్యాషన్స్. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్, గాంధీ రోడ్, తిరుపతి, హై రోడ్, చిత్తూరు మరియు చర్చ్ స్ట్రీట్, చిత్తూరు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని కేంద్ర మంత్రి మురుగన్ శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. కేంద్ర మంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద పండితులు ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మురుగన్కి చిత్తూరు జిల్లా బీజేపీ బీసీ నాయకుడు షణ్ముగం ఆయనను దుస్సాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా మీ చిన్నారులు స్కూలుకు వెళుతుంటే మీకెంతో ముచ్చటగా ఉంటుంది కదూ. సంవత్సరంలో 200 రోజులకు పైగా మీ చిన్నారులు స్కూల్ యూనిఫామ్ లోనే స్కూల్కి వెళుతున్నారు అని మీరెప్పుడన్నా ఆలోచించారా? అలాంటి స్కూల్ యూనిఫామ్ నాణ్యత, స్మార్ట్ ఫిట్, బెటర్ క్వాలిటీ, వెలసిపోని రంగులకు ఒకే ఒక్క చిరునామా అపూర్వ సిల్క్స్. అపూర్వ సిల్క్స్ వారి 2వ బ్రాంచ్ రాఘవ థియేటర్ పక్కన ప్రారంభమైనది. మా వద్ద అన్ని రకాల స్కూల్ మరియు కాలేజ్ యూనిఫామ్స్, ల్యాబ్ కోట్స్, అంతేకాకుండా స్కూల్ బ్యాగ్స్, షూస్, లంచ్ బాక్స్, పెన్సిల్ బాక్స్, వాటర్ బాటిల్స్ పై ప్రత్యేకంగా 10% స్పెషల్ డిస్కౌంట్. ప్రముఖ బ్రాండ్ మిల్స్ అయిన అరవింద్, మఫత్లాల్ గ్రూప్, గ్వాలియర్, ముంబై డైయింగ్, బిఎస్ఎల్ మరియు ఎస్ కుమార్స్ మా వద్ద లభించును. ఎవ్వరూ ఇవ్వలేని క్వాలిటీ ఒకే ఒక్క అపూర్వకే సాధ్యం. మీ ఇంట పెళ్లి వేడుకలకు అపూర్వ వారి సరికొత్త వివాహ కలెక్షన్స్, 1+1 ఆఫర్లు మరియు కొన్ని రకాల వస్త్రాలపై 10-50% డిస్కౌంట్. అపూర్వ సిల్క్స్, రాఘవ థియేటర్ పక్కన చిత్తూరు మరియు చర్చ్ స్ట్రీట్, చిత్తూరు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం విఏపి విరామ సమయంలో ప్రముఖ సినీ దర్శకుడు ఓడెల శ్రీకాంత్, ప్రముఖ సినీ కథానాయకి డింపుల్ హయాతీలు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాసురచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
జూన్ 4వ తేదీన జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా చిత్తూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ విఎన్ మణికంఠ చందోలు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు చిత్తూరు పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. రంగంపేట ఫ్లైఓవర్ క్రాస్ నుండి మురకంబట్టు వరకు వాహనాల రాకపోకలు పూర్తిగా నిషేధం. చిత్తూరు నుండి తిరుపతి, కడప, పీలేరు మరియు హైదరాబాద్ వెళ్ళవలసిన వారు గురువారం వైపుగా వెళ్ళి అక్కడ నుండి కాఫీ డే వరిగిపల్లి జంక్షన్ నుండి కుడివైపుకు తిరిగి 6 లైన్ హైవే తీసుకోగలరు. చెన్నై, వేలూరు నుండి తిరుపతి, కడప మరియు హైదరాబాద్ వెళ్లాలనుకునేవారు రెడ్డిగుండ జంక్షన్ నుండి తిరిగి కాఫీ డే వరిగిపల్లి జంక్షన్ నుండి కుడివైపు తీసుకుని 6 లైన్ హైవే నుండి వెళ్ళగలరు. తిరుత్తూరు నుండి చిత్తూరు మీదుగా తిరుపతికి వెళ్ళవలసిన వారు తానా జంక్షన్ నుండి జిడి నెల్లూరు పోలీస్ స్టేషన్ మీదుగా పుత్తూరు రోడ్డును వినియోగించుకొని తిరుపతికి చేరుకోగలరు. అదే తిరుత్తూరు నుండి వేలూరు కానీ చెన్నైకి కానీ లేదా బెంగళూరుకు వెళ్ళవలసిన వారు చిత్తూరు పట్టణం మీదుగా వెళ్ళవలెను. కడప, పీలేరు, తిరుపతి నుండి చిత్తూరుకు రావాలనుకున్నవారు రంగంపేట 6 లైన్ ఫ్లైఓవర్ క్రింద నుండి కాఫీ డే వరిగిపల్లె జంక్షన్ మీదుగా చిత్తూరుకు చేరుకోగలరు. వావిలతోట, బండపల్లి, పూతలపట్టు మరియు ఇతర చిన్న చిన్న గ్రామస్తులు చిత్తూరుకు రాదలిచిన వారు వారికి సమీపంలో ఉన్న 6 లైన్ హైవే ఫ్లైఓవర్ నుండి కాఫీ డే వరిగిపల్లి జంక్షన్ మీదుగా చిత్తూరుకు చేరుకోగలరు. కౌంటింగ్ సిబ్బంది అభ్యర్థులు మాత్రమే ఎస్వీ సెట్ వరకు అనుమతింపబడతారు. 2వ గేట్ ద్వారా ఆర్వీఎస్ హాస్పిటల్ వెనుక వైపు ఖాళీ ప్రదేశంలో పార్కింగ్ అనుమతింపబడుతుంది. ఏజెంట్లు మరియు పోలీస్ ప్రెస్ వాహనాల కోసం మహర్షి పాఠశాల ఆవరణలో మరియు ప్రక్కన ఖాళీ స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేయబడింది. పూతలపట్టు నుండి వచ్చే వాహనం ఎడమవైపు సర్వీస్ రోడ్డులో అండర్ పాస్ ద్వారా నేరుగా పార్కింగ్ ప్రదేశానికి చేరుకోవచ్చు. మురకంబట్టు నుండి వచ్చే వాహనాలు కుడి మలుపు తిరిగి ఆపై ఆర్వీఎస్ నర్సింగ్ కళాశాల హాస్టల్ వద్ద ఉన్న కుడి రహదారి నుండి మహర్షి పాఠశాల పార్కింగ్ స్థలం వైపు వెళ్ళవచ్చు. ట్రాఫిక్ మళ్లింపులు జూన్ 4వ తేదీ ఉదయం 4 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. కావున పట్టణ ప్రజలు మరియు సుదూర ప్రాంతం నుండి వచ్చే ప్రయాణికులు ఇది గమనించి పోలీసు వారికి సహకరించవలసిందిగా మనవి. సీకే న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూన్ నెల సామాజిక పెన్షన్లు డీబీటీ ద్వారా బ్యాంక్ అకౌంట్లకు జమ, జిల్లా కలెక్టర్ షణ్మోహన్. జిల్లాలో 144 సెక్షన్ను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తాం. శాంతి భద్రతలపై రాజీ పడే ప్రసక్తే లేదు, జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్. స్ట్రాంగ్ రూమ్స్ నుండి కంట్రోల్ యూనిట్స్, బ్యాలెట్ యూనిట్స్ను కౌంటింగ్ కేంద్రాలకు జాగ్రత్తగా పంపించాలి, అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు. దుర్గాదేవిని దర్శించుకుని విశేష పూజలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.